నమస్కారం. మా మాతృదేవోభవ కార్యక్రమానికి స్వాగతం. ఈ సినీ జగత్తులో తనికెళ్ల భరణ గారిది ప్రత్యేకమైన స్థానం. ఆయన దాదాపు 750 చిత్రాల వరకు నటించారు. తెలుగు, తమిళ, కన్నడ, హిందీ చిత్రాల్లో నటించి ఆయనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు. అటువంటి తనికెళ్ల భరణి గారు మన చిత్ర పరిశ్రమకే ఓ బంగారు ఆభరణం. పంతొమ్మిది వందల 1984లో రచయితగా తన ప్రస్థానాన్ని ప్రారంభించి కంచు కవచం అనే సినిమాకి మాటల రచయితగా పరిచయమయ్యారు. జనమెచ్చిన సినిమాలు లేడీస్ టైలర్, చెట్టు కింద ప్లేడర్, వారసుడు వచ్చాడు, శివ లాంటి బ్లాక్ బస్టర్ సినిమాలకి రచయితగా పనిచేశారు. అంతేకాదండి, లేడీస్ టైలర్ సినిమాలో నటుడిగా పరిచయమయ్యి ఆమె మాతృదేవోభవ లాంటి సినిమాల్లో దుష్ట పాత్రలు కూడా నటించారు. కానీ ఆయన మనసు మాత్రం వెన్న. నవరసాలు పోషించగల నటుడిగా తెలుగు ప్రేక్షకుల గుండెల్లో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నారు. నటనకి ఎల్లలు లేవని నిరూపించారు. పరికిణి, నక్షత్ర దర్శనం, మాత్రలు, ఎందరో మహానుభావుల లాంటి పుస్తకాలు, జంబు ద్వీపం, కొక్కురోకో, చల్చల్ గుర్రం, గోగ్రహణం లాంటి నాటకాలు రచించారు. దర్శకుడిగా కేవలం 2 పాత్రలు, బాలు, లక్ష్మిగారులతో మిథున లాంటి గొప్ప సందేశాత్మక చిత్రాన్ని నిర్మించి అవార్డులు కూడా అందుకున్న ఈ కళామ తల్లి ముద్దుబిడ్డ మన భరణి గారు. ఆది దంపతులే అభిమానించే అచ్చ తెలుగు మిథునం, ఆది దంపతులే అభిమానించే అచ్చ తెలుగు మిథునం. ఈయన బేసిక్ గా శివభక్తుడండి. ఆటకదరా శివ, శభాష్రా శంకర అనే శివతత్వాలు ఈయన కళ నుంచి వచ్చినవే. అన్నట్టు ఏమండయ్, ఈయన పిలిస్తే ఆ పరమశివుడే పలుకుతాడండి. అటువంటి మహానుభావుని కన్న తల్లి ఎంత గొప్పదో కదా. ఈరోజు మన మాతృదేవోభవ కార్యక్రమంలో నట, దర్శక, రచయితనే కన్న ఆ మాతృమూర్తి గురించి ఆయన నోటంటే 2 విందామా. నమస్తే అన్నయ్య. మీకు తెలిసిన విషయమే, మేము మాతృదేవోభవ అనే కార్యక్రమం చేస్తున్నాం. అన్నయ్య, మీ గురించి ప్రపంచానికి తెలుసు. మీలాంటి కొడుకుని కన్నా ఆ మహావ్యక్తి చాలా గొప్పది. మీ అమ్మగారికి మీకున్న అనుబంధం ఏమిటో మాకు, మా ప్రేక్షకులకి తెలియజేస్తారా? ముందుగా పరమ కమర్షియల్ ప్రోగ్రామ్స్ తోటి డబ్బు, టీఆర్పి, రేటింగ్ ఇవే ప్రధానంగా ఉన్న ఈ రోజుల్లో తల్లి గురించి, మాతృత్వంలోని దైవత్వం గురించి మాతృదేవోభవ అన్న కార్యక్రమం నిర్వహిస్తున్న మీ నిర్వాహకులకి, మీ నిర్మాతలకి, ముఖ్యంగా నా తమ్ముడు గౌతమ్ రాజ్ అంత మంచి సంస్కారవంతమైన కార్యక్రమం తలపెట్టినందుకు ముందు అభినందిస్తూ, ఆ పరమేశ్వరుడు ఆశీర్వాదాలు పరిపూర్ణంగా ఉంటాయని, ప్రాచీన సంస్కృతి, ముఖ్యంగా మన భారతీయ సంస్కృతిలో మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, అతిథి దేవోభవ, ఏ హై స్థానం అంటే భగవంతుడి అంతటి స్థానాన్ని తల్లికి ఇవ్వడం అంటే, ఎవరో కవి చెప్పినట్టు భగవంతుడు అన్ని చోట్ల ఉండలేదు కాబట్టి తల్లిగా అవతరించారు.
అని ఒక సూక్తం. మా అమ్మ పేరు లక్ష్మీ నరసింహ. నరసాపురం అంతర్వేదిలో ఉండే లక్ష్మీ నరసింహస్వామి పేరు పెట్టుకున్నారు. మా తాతగారు వేద పండితులు సూరయ్య గారు. మాణిక్యాంబ మా అమ్మమ్మ వాళ్ళది గోదావరి ప్రాంతంలో ఉండే పాలకొల్లికి 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక చిన్న అగ్రహారం పేరు జగన్నాథపురం. చాలా తమాషా ఏమిటంటే నేను నిన్ననే జగన్నాథపురం నుంచి వచ్చా, అది ఆ తమాషా. సో మా అమ్మ మా నాన్నగారు గుండుగోలను, ఆయన కూడా గోదావరి ప్రాంతం వాడే. ఇప్పుడు 1934 ఆ ప్రాంతాల్లో హైదరాబాద్ నుంచి ఒక 50 కిలోమీటర్ల దూరంలో ఒక గ్రామానికి అధిపతి అరెడ్డి గారు. వాళ్ళ అబ్బాయికి చదువు చెప్పే నిమిత్తం వచ్చేసారు. మా నాన్నగారికి మా అమ్మ రెండో భార్య, ఫస్ట్ భార్య, ఇద్దరు పిల్లల తర్వాత ఆవిడ కాలం చేస్తే మా అమ్మని పెళ్లి చేసుకుని హైదరాబాద్ పాన్ బజార్, ఇప్పుడు ఉజ్జయిని మహంకాళి టెంపుల్ దగ్గర ఉన్న అక్కడ పాన్ బజార్కి కాపురాన్ని తీసుకొచ్చాను. అంటే పెళ్ళి కాపురం వచ్చే సమయానికే ఒక ఇద్దరు పిల్లలు, మగ పిల్లలు, మా పెద్ద అన్నయ్య, మా ఫస్ట్ ఫస్ట్ అన్నయ్య అంటే మా అమ్మ నిజానికి సవితల్లి. సవితి తల్లి అంటే సినిమాల్లో కానీ మన నిజ జీవితంలో కానీ ఒక నెగిటివ్ రాక్షసు రంపేసలు పెట్టేస్తారు, అలాంటిది మా అమ్మ కన్న బిడ్డల కన్నా వాళ్ళని ఎక్కువగా చూసుకునేది. అట్లాగా ఆ తర్వాత మేము ఐదుగురం మొత్తంగా, మేమెప్పుడు అంటే ఇవాళ సందర్భం వచ్చింది కాబట్టి మేము ఐదుగురం వాడిద్దరం చెప్పాను, కానీ మా ఎప్పుడు మా జీవితంలో ఎప్పుడు చెప్పుకున్నా మేము ఏడుగురం. అందరికీ ముందు బేసిక్గా సంస్కారం నేర్పింది, ప్రేమ నేర్పింది. మనకు ఆస్తులు ఐశ్వర్యాలు లేవు కాబట్టి మనం ఒకళ్ళు ప్రేమించుకొని సహకారాలతో అంచేత ఆనాళ్ళగా అయితే వాటి వరకు మా అన్నదమ్ముల అందరం కూడా ఏ విధమైన డిఫరెన్సెస్ లేకుండానే కలిసి ఉంటాం. ఇప్పుడు ఏదైనా సందర్భం, ఏదైనా శుభకార్యం అలాంటి జరిగినప్పుడు అందరం కలిసి, అది మా అమ్మ ప్రధానంగా మాకు నేర్పిన సంస్కారం. మా అమ్మ పెద్ద చదువుకోలేదు, 5వ క్లాసు 7వ క్లాసు మ్యాక్సిమం. కాకపోతే మా అమ్మలో ఒక సాహితీ గుణం ఉంది, రాసింది అమ్మ. మా అమ్మ చిన్న కవయిత్రి కూడా రాసింది, అలాగే బేసిక్గా ఉంటుంది. మా నాన్న పేరు తనికెళ్ళ సేతు టీవీఎస్ఎస్ రామలింగేశ్వర, తనికెళ్ళ వెంకట సుబ్రహ్మణ్య సేతు రామలింగేశ్వరరావు. ఇంత పేరు పెద్దగా పలకలేకవాడు టీ సేతురావు అని, సేతురావు గారు సేతు అంటే రామసేతు అది ఆ పేరు అమ్మా. అట్లాగా మొత్తానికి మా అమ్మ దగ్గర నుంచి మేము నేర్చుకుంది ఏంటంటే ఎవరైనా ఆకలిగా ఉంటే పీచాన్నం పెట్టడం, వీలైతే సంస్కారవంతంగా ఉండడం, వీలైనంత వరకు ఎవరికి అపకారం చేయకపోవడం, ఉపకారం చేయకపోయినా మా పర్వాలేదు కానీ అలాగే కాస్త దైవభక్తి, కాస్త సజ్జన సాంగత్యం, కొంత సాహిత్యం సంస్కృతి పట్ల ఇంట్రెస్ట్, ఈ ఆస్తులు నాకు మానించు. మీరు 7 గ్రంథములు అందములు అంటున్నారు కదా, వాళ్ళందరినీ కూడా మీ అమ్మగారు సమానంగా చూసేవారు అన్నారు. మరి అయితే మామూలుగా మంది ఎక్కువైతే మజ్జిగ పలసన అంటారు కదా, మరి మీకు మీ అమ్మగారి దగ్గర నుంచి మీకు రావాల్సిన వాటా ప్రేమ వచ్చిందని ఎప్పుడన్నా ఫీల్ అయ్యారా, లేకపోతే రాలేదని ఏమన్నా ఫీల్ అయ్యారా? తక్కువ ఏమంటుంటే మా ఎదుగుని తక్కువ ప్రేమించి వాళ్ళని కొంచెం ఎక్కువ ప్రేమించి, ఎందుకంటే వాళ్ళు తల్లి లేని పిల్లలు అన్న ఫీలింగ్ తోటి మాకు కొంచెం చాలా త్యాగాలు చేసింది ఆవిడ. ఎందుకంటే ఈ హైదరాబాద్లో ఎవరన్నా ఆ ప్రాంతాల్లోంచి రావాలంటే మా నాన్నదే అడ్రస్, శత్రుగాడు ఉన్నాడు కదరా అని పంపించేసేవాళ్ళు. వాడు తట్టా బుట్టతో దిగిపోయేవారట, అలా నెలల నెలలు ఇక్కడ ఉండే ఉద్యోగాలు. మరి అప్పట్లో మనకున్న మధ్యతరగతి కుటుంబం కాబట్టి కరువు రోజుల్లో మా అమ్మ జొన్న రొట్టెలు 25 చేసేది, అంటే ఒక్కొక్క జొన్న రొట్టె ఒక జొన్న గ్యాంగ్ అయితే, అంటే ఎంతమంది ఉండేవారు, ఇంత ఒక దివాణంలాగా కార్యక్రమం. నేను వచ్చేటప్పటికి మా ఇంట్లో మా మేనల్లుడు ఇంకో ఎవరో స్నేహితుడిని పెట్టుకున్నారు మా ఆయన, అదే వాళ్ళకి వండి పెట్టమంటే వాళ్ళకి మా ఆయనతో పాటు వండి పెట్టేదాన్ని, నా పిల్లలాగా చూసుకునేదాన్ని.
మరి ఇంకో అబ్బాయి తర్వాత ఆరేళ్ళు అయ్యాక పదేళ్ళు అయ్యాక రెండు అబ్బాయి వచ్చాడు ఉద్యోగానికని. అబ్బాయి కూడా పోయినాం అన్ని మా ఇంట్లో వసతి. మరి ఓ అబ్బాయి ఇంకో ఆయన వచ్చాడు, ఆయన అలాగా ఏడాది ఉన్నాడు మా ఇంట్లో బ్రాహ్మణతనే. వాళ్ళకి ఒక డబ్బు ఖర్చు లేకుండా భోజనం పెట్టడం స్నానం పడక అన్నీ మా ఇంట్లోనే. ఆయన రచయిత అని తెలుసు కానీ మీరు కూడా రచయిత అంట కదా, అది మాకు తెలియదు. పుస్తకం తెలుస్తా రాసిన రాసే పుస్తకం. ఆహా, ఏ పుస్తకం రాశారు? నవరస కవిత కవితా సుమారు. నవరస కవిత సుమారు. 2003లో ఆవిష్కరణ అయింది. మొల్లాది పద్మావతి గారు, ఎద్దండి వెంకటండి, ఐదుగురు కవులు చూసి అయ్యో బాబో మొత్తం దేశంలో అనేది ఇందులో పెట్టేసావు పుస్తకంలో, ఏం చదువుకున్నావు అని అడిగింది. మొల్లాది పద్మావతి గారు ఆవిడ పెద్ద రచయిత్రి. నేను 5వ తరగతి దాకా 4 పైసా 5వ తరగతి వచ్చాను. మీరు పుస్తకం రాశారు అంటే సరస్వతి కూడా మీ దగ్గర ఉంది, ఆ సరస్వతి భరణి గారికి వచ్చింది అనమాట. నేను మొదటి తెలియ సమేత కార్గిల్ సైనికుల మీద. ఓహో. తర్వాత తత్వాలు ఐదారు 20 మంది కవులు నాకు ఆ పుస్తకం రాశారు. కాళ్ళు మొక్కి పుస్తకం తెచ్చిచ్చారు, 20 మంది ఇచ్చారు. మీరు అమ్మరు ఎప్పుడైనా అమ్మ మాట వినకపోవటం కానీ అమ్మ మీద కోపం రావటం కానీ ఎప్పుడైనా చేశారా, చిన్నప్పుడు కానీ ఇప్పుడు కానీ? బాల్యంలో అల్లరి అందరూ చేస్తారు. కాకపోతే ఏంటంటే మా అమ్మ నాకు ఏదో నేను ఏమన్నానో తెలియదు కానీ ఒకసారి నన్ను అంత కోపం ఎప్పుడు రాలేదు మా అమ్మకి. నన్ను చితక్కొట్టి అంటే కాలుతో పెట్టి తొక్కేసి కుట్టి అంత అల్లరి చేశారు ఒకసారి. అయితే మా అమ్మ ఇప్పుడు ఈ పూజా పునస్కారాలు మడి ఇలా ఉండేది కాబట్టి ఓసారి ఏదో అల్లరి చేస్తే నన్ను కొట్టడానికి పరిగెత్తుకుంటూ బయటకు వచ్చింది. వచ్చేసి ఏం ఎలా ఎలా కొట్టాలో తెలియలేదు. నేనేమో పారిపోతున్నా, గబగబ రాయి కనపడితే శుభ్రంగా రాయి మీద నీళ్ళు వేసి కడుగుతుంది అన్నమాట నన్ను కొట్టడానికి. అప్పటిదాకా ఉంటాడా కొడుకు తలుచుకుంటే రాయి కడిగి కొట్టేంత దాకా కొడుకు ఏమంటాడు. అలాగా మేము నాకు బాగా జ్ఞాపకం వచ్చేటప్పటికి నాకు జ్ఞానం వచ్చేటప్పటికి మేము చిలకలు కూడా 221/1 రైల్వే క్వార్టర్స్లో ఉండేవాళ్ళం. అప్పుడు నాన్నగారికి రైల్వేలో అప్పటి నుంచి మా నాన్న కొన్నాళ్ళు కాది స్వదేశీ అంటే ఇప్పటికి కూడా రెజిమెంటల్ బజార్లో ఒక బట్టల కొట్టులో కొన్నాళ్ళు పనిచేసాడు, స్వదేశీ ఖాదీ బండారాలు. తర్వాత రైల్వేస్లో అంటే వాకిన్ ఇంటర్వ్యూ లాగా ఎవరికో ఇది రైల్వేలో పనిచేస్తున్న ఒక బంధువులకి క్యారేజ్ ఇవ్వడానికి వెళ్ళాడు మా నాన్న. ఎవడయ్యా వీడంటే మా బంధువుల అబ్బాయి ఏం చేస్తున్నాడంటే ఏం లేదు ప్రస్తుతం ఉద్యోగం కోసం ఎందుకు రేపు వచ్చేసి రైల్వేలో చేరిపోమన్నాడు. అంటే ఒరే వచ్చేసి సంతకం పెట్టేసి అప్లికేషన్ ఫిల్అప్ చేసి రేపు పొద్దున నుంచి జాయిన్ అయిపోమన్నాడు. అలాగా మన్నాటికల్లా రైల్వే దట్ వాస్ గోల్డెన్ పీరియడ్ అనమాట. సౌత్ సెంట్రల్ రైల్వేలో మా నాన్న క్లర్క్గా ప్రవేశించి తర్వాత వెట్ క్లర్క్గా మంచి పోస్టు. దానివల్ల మాకు మా నాన్న వల్ల మాకు ఈ ఉద్యోగం వల్ల వచ్చిన మహాపకారం ఏమిటంటే మా నాన్న మమ్మల్ని అందరినీ యావత్ భారతదేశం ఐసాలు తిప్పాడు మొత్తం. కన్యాకుమారి ఎవ్రీ ఇయర్ పాస్ పెట్టుకుని ఎవరో ఒక గ్రూప్ని నన్ను నేను మా అన్నయ్య ముగ్గురం లేదా మా అమ్మమ్మే అలాగ నాకు బాగా 1969లోనే నేను ఢిల్లీ మొత్తం నార్త్ ఇండియా టూర్ అంతా రైల్లో వేస్తాను. అట్లాగా సౌత్ అంతేత ఈ తిరగడం వల్ల కూడా మాకు చాలా నాలెడ్జ్ జ్ఞానము ఇంటరాక్షను ఇంత కల్చర్ యాక్చువల్గా రామేశ్వరంలో నీళ్లు గంగలో కలపడం, గంగలో నీళ్లు రామేశ్వరంలో కలపడం ప్రధాన ఉద్దేశం ఏమిటంటే ఈ ట్రావెల్ చేస్తున్నప్పుడు నువ్వు యావత్ భారతదేశంలో ఏ నగరాలకు వెళ్తావు, ఏ రాష్ట్రాలు కల్చర్స్, ఈ విశాలమైన ఈ అఖండ భారతంలో ఎన్ని వింతలు విశేషాలు జాతులు మతాలు కులాలు భాషలు సంస్కృతి వీటన్నిటినీ పరిచయం చేసుకుంటూ గంగలో కలిపి ఆ గంగ తీసుకొచ్చి మళ్ళీ అది యాస్టిజ్గా అది మన ఉన్నతమైన సంస్కృతి. అంచేత అట్లా మేము అలాగ మేము చాలా అదృష్టవంతులు ఏంటంటే మా నాన్న వల్ల మాకు జ్ఞానం వచ్చేటప్పటికంటే మేము గ్రాడ్యుయేషన్ వచ్చేటప్పటికి మేము మొత్తం భారతదేశం అంతా తిరిగేసాం రైల్.
మొత్తం మా నాన్నగారు రైల్వేస్ కాబట్టి ఏడుగురు అన్నదమ్ములం రైల్వేస్లోనే చదివాం. రైల్వేస్లోనే మా అన్నయ్య కూడా రైల్వేలోనే ఆ రైల్వే స్కూల్, రైల్వే కాలేజ్, డిగ్రీ కాలేజ్ ఎలా. అలాగే మా పెద్దన్నయ్య రైల్వేలోనే టీసీగా మొదలై కర్నూలులో, తర్వాత టీటీఈగా చేసి, తర్వాత టీటీఐ అయ్యి, తర్వాత స్క్వాడ్లో పనిచేసి రిటైర్ అయ్యారన్నమాట. అట్లాగా రైలు మా మరదలు ఇప్పుడు మా అంటే మా నా తర్వాత తమ్ముడి భార్య రైల్వేలో పనిచేస్తుంది. అలాగా దెర్ ఆర్ ట్రైన్స్ ఇన్ ఎవ్రీ వెయిన్స్ ఆఫ్ తనికల్. వెరీ గుడ్, వెరీ గుడ్. మరి అన్నయ్య ఇంకొక విషయం, డిగ్రీ వరకు చదివారు, అప్పుడు మీరు మరి సినిమాలోకి వెళ్ళాలని ఉండేదా మీకు? అసలు మీరు ఎలా ఎంటర్ అయ్యారు? అమ్మ ఎంతవరకు దానికి సహకరించారు? విశేషం ఏంటంటే మేము నాటకాలు వేసుకునే రోజుల్లో మా ఇంట్లో మాదంతా కొంచెం మా నాన్నగారి తరఫున దివాకర వెంకటరావు గారి గారు మా నాన్న మేనమావ విద్వత్ కుటుంబం, తిరుపతి వెంకట కవులు అని విని ఉంటాం జంట కవులు, వాళ్ళల్లో ఒకరైన తిరుపతి శాస్త్రి గారి తమ్ముడి కూతురు మా బామ్మ కామేశ్వరమ్మ గారు. అందుచేత మాకు కొంత ఈ పండిత వాసన అవి మా అన్నయ్య కవిత్వం పుస్తకాలు అలా, అలాగే మా పెద్దన్నయ్య ఎంఎస్కో పాకెట్ బుక్స్, ఇంటింటా సొంత గ్రంథాలయం ఇలాంటివి ఏమైనా ఏర్పాటు చేశాడు. సో చదవడం అనేది మా వంశపారంపర్యంగా ఏడుగురు అన్నదమ్ములకి చదవడం అలవాటు. ఏడుగురు అన్నదమ్ములకి సాహిత్యం మీద ఇంట్రెస్ట్, ఏడుగురు అన్నదమ్ములు ఎక్కడన్నా కలిస్తే ఇంకా పద్యాల గురించి, సాహిత్యం గురించి, ప్రాచీన సంస్కృతి గురించి, కొత్తగా రాసిన కవిత్వం గురించి ఇది మాట్లాడుకోవడం మసాలా. మేము ఇలా మాట్లాడుతుంటే మా చుట్టూ ఉన్న వాళ్ళు ఇన్వాళ్ళగా ఒక పండగలాగా ఫీల్ అవుతుంది. ఇప్పటికి కూడా ప్రముఖ ఫీల్ అవుతాను ఎందుకంటే ఎవరో ఒకరు తప్పుతారు కానీ ఏడుగురు అన్నదమ్ములు కూడా అది సాహితీ వాసన అందరికీ ఉన్నాయి, అందరికీ ఉన్నాయి. మా ఎప్పుడైనా మన ఆర్టిస్ట్ బ్రహ్మానందం అంటాడు, అరే మీ అన్నదమ్ములు ఎప్పుడైనా కలిసినప్పుడు కాస్త నన్ను పిలవరా మాట్లాడుకుంటుంటే చూసి వాళ్ళతో కలిసి భోజనం చేస్తుంటే సార్ మేనేజర్కి వచ్చినప్పుడు చాలా సరదాగా మనం మీ పెద్ద అందరూ బాగా మాట్లాడతారు. అయితే మీకు మరి అప్పుడు ఈ నాటకాలు వేసేటప్పుడు అమ్మ ప్రోత్సాహం బేసిక్గా తండ్రికి కొడుకు చదువుకునేదో డాక్టర్ అవ్వాలో కలెక్టర్ అవ్వాలో అది అవ్వాలనుకుంటారు తప్ప నాటకాలు ఆడాలి, ఇలా పాటలు పాడాలి, లేదా వైలిన్ వాయించాలి ఇలా అని ఏ తండ్రి అనుకోడు. తండ్రి కాన్సెప్ట్స్ అన్నీ అప్పుడు పైగా అలా అన్నప్పుడు నేను నాకు స్పోర్ట్స్లో నాకు పెద్ద ఇది లేదు, చదువు మా మిగతా అన్నదమ్ములందరిని అబ్బినట్టు నాకు అబ్బలేదు, లెక్కలంటే నాకు భయం. ఇలాగా ఉన్న క్రమంలో నాకు మహాగురువు గారు రాళ్ళపల్లి గారు పరిచయం అయ్యాక ఇంకా నేను నిద్రాహారాలు మానేసి నాటకాలు పనిచేస్తున్నప్పుడు మా సాంగన్ రామానుజంలో పనిచేసినప్పుడు నాకు ఆర్వి నరసింహారావు రాళ్ళపల్లి వెంకట నరసింహారావు గారు పరిచయం, తర్వాత ఆయన నాకు గురువై ఆ తర్వాత నిరంతరం ఆ నాటకాలు రాత్రి పగళ్ళు వేస్తున్న క్రమంలో మా నాన్న నన్ను చాలా అంటే నాటకాలు ఏమిటంటే చర్చల తిట్టి తిట్టి కొట్టి ఫైనల్గా మా నాన్నకు భయపడి నేను రాత్రిపూట వెళ్ళి ఆ వెనక నుంచి దిగుతున్నప్పుడు ఇదంతా గీసుకుపోయి బ్లడ్, మా అమ్మ ఎందుకురా బాబు, మా అమ్మకి మా పాపం ఏదో నాటకం వేస్తున్నాడు చాలా సరదా తనకి సాహితీ ఏదైనా కప్పు చేస్తేనో ప్రైజ్ వస్తే అయినా సరే మా నాన్న కర్కోటకుడు క్రమ అంటే మా నాన్న అంటే హెరర్ టెర్రర్ ఫైనల్గా ఇంట్లో నుంచి గెంటేసాడు నన్ను. గెంటేస్తే గెంటే అంటే లిటరల్ ఇంక వెళ్ళపడకు నాకు చిచ్చి తిట్టి చచ్చాడు. గెంటేస్తే సరే అప్పటికి నేను నిరుద్యోగం ఇవన్నీ అయిపోయినాయి నాకు, ఇంటర్మీడియట్ బీకామ్ అంతా ప్యాస్ అయ్యి థర్డ్ క్లాస్లో ప్యాస్ అయ్యాను. వస్తే రాళ్ళపల్లి గారి ఇంటికి వెళ్ళిన పైన ఆదరించి ఫుడ్డు అవి పెట్టి కదా మూడు నాలుగు రోజుల తర్వాత మా అమ్మ మా అన్నయ్యని పంపించారు తీసుకురారా మూడు రోజులు అయిందని. మా రమ్మంటే నేను మెల్లిగా వెళ్ళాను. నేను సారీ చెప్పలేదు, మా నాన్న అతను మాట్లాడలేదు. అసలు ఇద్దరికి అసలు మాట్లాడలేదు అంటే మొబావంగా కొన్నాళ్ళు. సరే తర్వాత ఇంకా మామూలుగా ఏముంటుంది కొన్నాళ్ళు తర్వాత ఇంకా నేను మెల్లిమెల్లిగా నాటకాల్లో అలా. సో మా అమ్మ ఎంకరేజ్ చేయలేదు, వద్దని చెప్పలేదు. వద్దని చెప్పకపోవడమే ఆ రోజులు ఎంకరేజ్ చేయడం. ఎందుకంటే తల్లి కూడా ఇంట్లో గెంటేస్తే ఇంక ముంచేసింది. అందుకని మనం అర్ధరాత్రి వివేక రిహార్సల్కి వెళ్ళినా అంతలో కొంత అన్నం అక్కడ నా కోసం మూసినట్టే ఉంటుంది కానీ ఒండి వేయకుండా అలా ఉంచి అలాగే. మళ్ళా అంత కోపడ్డా సరే నాటకాలు రాయడం
నాటకాలు వేయడం అంటే తండ్రి అనుకున్నాడు కదా ఉద్యోగం చేయాలి బాగా చదువుకోలేడు ఇదేంటి అని మోరి ఉండేది అలా దిగొచ్చి ఇలా వంటలు ఉంటే అక్కడ గరం మీద తలకాయ పడుకునేదాన్ని వాడు ఎప్పుడు వస్తాడు అని అబ్బాబా ఎదురుకుండా మోరి మొలక చెట్టు ఉండేది మోరి ఆడుకుడు ఆ మోరిలో స్టూలేసి ఎప్పుడైనా పొద్దుపోయి మరీ పొద్దుపోయిస్తే ఇంతప్పుడు ఒకసారి అసలు వచ్చేవాడు కదా హైదరాబాద్ లోనే ఒకసారి అసలు వచ్చేవాడు ఒకసారి ఆ మోరిలో స్టూలేసి ఆ మొలక చెట్టు మీద దోపలకు వస్తే అప్పుడు కాడు కొనగా అలా పెట్టేదాన్ని అప్పుడు పడుకునేవాడు ఎవరికి తెలియదు అందరూ పడుకున్నారు కదా వాడు పడుకునేవాడు రోజు కాదు ఎప్పుడైనా ఎప్పుడైనా నాటకాలు లేట్ అయితే వచ్చేవాడు కాదు కుక్కకు పారాయి మరేవాడు నాటకాలు అన్ని రాసి బిజీగా ఉండేవాడు వాడు రాసి నాటకం చాలా బాగుందని వాడు పెట్టేవాడు నమస్కారం నేను మీ రాజీవ్ కనకర ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ గౌతమ్ టాకీస్ హై గైస్ దిస్ ఇస్ చలాకి చంటి ప్లీజ్ వాచ్ గౌతమ్ టాకీస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ నేను సత్యం రాజేష్ ప్లీజ్ వాచ్ గౌతమ్ టాకీస్ ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ హాయ్ దిస్ ఇస్ వేణు ప్లీజ్ వాచ్ అండ్ షేర్ అండ్ లైక్ సబ్స్క్రైబ్ గౌతమ్ టాకీస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ గౌతమ్ టాకీస్ సో ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి